పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ప్రీవియస్ వీడియోలో మనం చక్కగా పపెట్ షో చూసాము మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూసాము ఈ రోజు ఏంటంటే మనం కులధార అనే ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నామండి ఈ ప్లేస్ ఏంటంటే మన ఇండియాలో సెకండ్ హాంటెడ్ ప్లేస్ అనే పేరు ఉందన్నమాట అసలు ఇంతకీ అక్కడ ఏంటి ఎందుకు అసలు ఆ పేరు వచ్చింది ఏంటి అనేది ఈ రోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీనివల్ల ఏంటంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మనమైతే కులధారాకి రీచ్ అయ్యామండి ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ మొత్తం మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉందండి మనము లోపలికి వెళ్ళాలంటే మన వెహికల్కి వెహికల్లో ఉన్న మెంబర్స్కి అందరికీ టికెట్ తీసుకోవాలి అంటే వెహికల్ కూడా టికెట్ దాంతోపాటు మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నామో అంతమందికి టికెట్ సపరేట్గా తీసుకోవాలి తీసుకుని ఎంటర్ అయిన తర్వాత అక్కడ ప్లేస్ అంతా చూస్తున్నాము ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా ఇది దిగుడు బావి అంటే మనకి దిగుడు బావి అంటే లోపల నీళ్లు దిగి తీర్చుకోవడానికి దిగుడు బావి ఉండేది కదా పూర్వకాలంలో అలాంటిదన్నమాట ఇంకా ఈ ప్లేస్ విషయానికి వస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారండి ఇక్కడ పూర్వకాలంలో ఇక్కడ ఉండే మంత్రి మంచాడు కాదు తను ఆ ఊరు గ్రామ పెద్ద వాళ్ళ అమ్మాయిని ఏదో బ్లాక్మెయిల్ చేయడం మూలంగా రాత్రికి రాత్రే ఎవరికి చెప్పకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఊరంతా అనేది ఒక కథ అయితే రెండో కథ ఏంటంటే ఇక్కడ మనకి అక్కడ ఆ టైంలో ఉన్న రాజాగారు సలీం సింగ్ కానీ ఆయన అప్పట్లో మినిస్టర్ సారీ రాజాగారు కాదు సలీం సింగ్ అనే మినిస్టరు డ్రాట్ వస్తుంది ఇంకా ఎత్తుపేక్ వస్తుంది అని చెప్పి రాత్రికి రాత్రే ఖాళీ చేపించారు అనేది ఒక స్టోరీ ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చెప్పారండి మొత్తానికైతే ఇది దాదాపు 160-170 సంవత్సరాల క్రిందటి నుంచి ఈ ఊర్లో మళ్ళా ఆ రాత్రి ఖాళీ చేసిన తర్వాత ఇంకా ఇప్పటి వరకు కూడా ఎవరు అక్కడ ఉండడం అనేది జరగలేదంట ఇంకా ఈ ప్లేస్ని టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేశారండి ఇంకేంటంటే కొన్ని వందల ఇళ్ళు ఇట్లా మొత్తం అంతా పడిపోయి అలా ఉన్నాయి చూస్తున్నారు కదండి మొత్తం అంతా అప్పటి నుంచి కూడా ఇది అలానే ఉందంట అంటే మరి మళ్ళీ కూడా కొత్తగా ఎవరు కట్టుకోవడానికి అట్లా ఇప్పటి వరకు అయితే ట్రై చేయట్లేదంట ఎందుకంటే వాళ్ళ ఆత్మలు తిరుగుతాయి అని చెప్పి ఇట్లా రకరకాల పుకార్లు రకరకాల స్టోరీలు అయితే చెప్తున్నారు ఒక్కొక్కరిని అడిగితే ఒక్కోలాగా మొత్తానికి గూగుల్ ఏమో ఇంకోలాగా చెప్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లేస్ గురించి సెర్చ్ చేసి గూగుల్లో ఒకసారి చదవండి నాకైతే భలే చిత్రంగా అనిపించిందండి ఇలాంటివి కూడా ఉంటాయా అనిపించింది అయితే చాలామంది ఎందుకు వస్తున్నారు చూడడానికి అంటే మేము ఎలా అయితే వెళ్ళామో అలాగే చూడడానికి వస్తున్నారు అనిపించింది చాలామంది టూరిస్టులు అయితే బాగా వస్తున్నారండి వచ్చి చూసి వెళ్తున్నారు ఎలాగూ రాత్రికి రాత్రి ఊరు ఊరు అంతా ఎలా మాయమైపోయింది అసలు ఏంటి అని చెప్పి చూడడానికి వస్తున్నారు కాకపోతే ఇక్కడికి వస్తే తెలిసేది ఏమి ఉండదు అనుకోండి అవే పడిపోయిన ఇల్లు అవే ఇవి కనిపిస్తూ ఉంటాయి ఇంకేంటంటే ఇప్పుడు ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ అండర్కి వెళ్ళిన తర్వాత మరి దీన్ని టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేయడం మూలంగానో ఏమో కానీ కొత్తగా అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయండి అంటే ఇప్పుడు కట్టిన బిల్డింగ్ ఇవి ఇప్పుడు కట్టిన కన్స్ట్రక్షన్ ఇది అని అనిపిస్తుంది మరి ఫ్యూచర్లో దాని గురించి ఏం చెప్తారో ఏంటో మనకైతే తెలియదు ఏం చేస్తున్నారు ఏంటనేది ఇంట్రెస్టింగ్ ఏంటంటే నాకు ఇక్కడ ఎంట్రన్స్లో ఎక్కడైతే టికెట్ తీసుకున్నామో అక్కడ ఒక వ్యక్తి ఎవరైతే ఎంట్రన్స్లో ఉన్నాడో ఇంత పెద్ద గడ్డాలు వేసుకుని అలా ఉన్నాడు తనే పెద్ద భయపెట్టేవాడిలాగా ఉన్నాడు అనమాట తన్ని మేము పోయి నేను ఎందుకు ఈ ప్లేస్ని ఇట్లా అంటారు అని చెప్పి ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది కదా అడిగేసరికి తను పెద్ద గంభీరంగా అన్నాడు అనమాట లోపలికి వెళ్తున్నారుగా చూడండి అక్కడ రాసి ఉంటుంది చూడండి అని చెప్పి ఓ నాయన ఇదేముంటుందో బాబు లోపల అనిపించింది నాకు తీరా చూస్తే ఏంటంటే చూశారు కదా మీరు కూడా లోపల ఏముంది ఏంటి అనేది మొత్తానికైతే కనుక అంత భయపడాల్సిందైతే ఏం లేదండి చక్కగా వెళ్ళి హ్యాపీగా ఎప్పుడైనా వెళ్తే చూసిరండి అంతే నాకు తెలిసి అయితే అప్పట్లో ఖాళీ చేపించారేమో ఏదైనా
వస్తుందని ఎత్తుకువేకి అట్లా వస్తుందని ఏమన్నా ఖాళీ చేపించారేమో ఏమో అనిపించింది. అక్కడ రాసి కూడా అదే ఉంది. ఇంకా పూర్తిగా చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే గూగుల్ చేయడమే బెటర్ అనిపించింది నాకు. అదండి సంగతి. అయితే నాకైతే మాత్రం ఏం అర్థం కాలేదండి ఇందులో హాంటెడ్ ప్లేస్ ఏముంది, మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అంట మళ్ళీ ఇండియాలో. నాకైతే ఏం అర్థం కాలేదు దానికి ఎందుకు అట్లా పేరు వచ్చింది ఏంటి అనేది. మొత్తానికైతే ప్లేస్ నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపించానండి. ఎవరికైతే ఇట్లాంటివి కూడా ఉంటాయా అని అనుమానం ఉందో క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. నాకు తెలిసి నైట్ టైం వెళ్ళినందువలన కూడా ఏమీ వేరియేషన్ ఉండకపోవచ్చేమో నాకు అనిపించింది నైట్ టైం వెళ్దామా అని. కాకపోతే ఆ ప్లేస్ అయితే 6 to 7 క్లోజ్ చేసేస్తారు. ఇంకా మా స్కెడ్యూల్కి అకార్డింగ్ మా ప్లాన్లు మాకు ఉన్నాయి కదా, మేమైతే కాసేపు చూసేసి వచ్చేసాము. మరి ఈ వీడియో మీకు చూసారు డౌట్ క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.